రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఆపుతున్నాడు? పచ్చి నివాసం అంతా రవాణా చేస్తాడు. ఎవరు ఇట్లా కూర్చుంటారు ఇంటికి అని పంపించబడ్డాడు. బట్ ఏడు నిన్న కోర్టు తీసుకున్నాడు. కోర్టే చివరకు ఈ ఫేక్ కేసు దొంగలతో పైసలున్నారు పైసలు లేవు, కుట్ర ఉన్నారు కుట్ర సంబంధించి ఆధారం లేవు, ఏం సంబంధం లేదని చెప్పి లాస్ట్ రిమాండ్ గౌరవ మేషర్ గారు చెప్పేసి ఏమో కమిటీ పోయేస్తారు. గట్టాగా గౌరవ తాకు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టారు. 80 కెమెరాలు ఏడమని 80 కెమెరాలు ఎమ్మెల్యేలు పోయారు. ఎమ్మెల్యేలు అవసరం లేదు. మిస్టర్ కేసు పెట్టాలి. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ భయపడుతున్నారు. ఎమ్మెల్యేని ఉంచినా చంపినా వాళ్ళ ప్రాణభయం ఉందండి. ఎమ్మెల్యేలకు కూడా ఏసైతే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే లాభపడలేదు. ఇంత భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అందుకే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే నేను చేసే సవాళ్ళకి సిద్ధంగా నేను బయలుదేరుతున్నాను. నువ్వు రావడానికి నీకు గంట చేపడుతుంది. నువ్వు వెంటనేరా, తొమ్మిది గారి వస్తావు రాలేదు. నేను ఎవడాపుతుడు నన్ను ఆపుతుడు, నేను ఎవడాపుతుడు ఎవడాపుతున్నాడు. వెంటనే రావాలి, నేను తప్పకుండా అవుతా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ప్రమాణం చేస్తా, ఎట్టి బస్సులో ప్రమాణం చేసుకునే మా నిజాయితీ నిరూపించుకునే. ఇంకా దుకాణం బంద్ అయ్యేది, మునుగోలు దుకాణం ఏదో స్టేషన్ ఎదుర్కొన్నాడు. ఇక్కడి నుంచి నడవలే, ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. హైదరాబాద్ నడవలే, ఇంకా దుకాణం ముద్ద ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు తయారవుతాడు, మళ్ళీ ఆరు రోజులు గుడిలో మరి మరి తయారవుతారు. వాళ్ళు ఆవుగా రాగడు అసలు అసలు పోయి మళ్ళీ ఢిల్లీలో ఇంకా ఢిల్లీలో ఏం కాదు. అంటే అదే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వ్యక్తి అదే ఉంటుంది. వాళ్ళు సద్దాం ఉత్సవం అయితే అదే విక్తారు. వాళ్ళకి ఇవే కుట్రలు చేసి వాణి మీద ముంచుకున్నప్పుడు ఏమి కాదు. బయలుదేరుతున్నాం. తప్పకుండా యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి గారి సన్నిధానంలో ప్రమాణం చేసి మా నిజాయితీ నిరూపించుకుంటాం. పోతే మా నిజాయితీ నిరూపించుకుంటే కుట్రలు పడిపోతాయి. అయినప్పుడు కూడా తెలుగు ప్రమాణం చేస్తారు. వీళ్ళు వాళ్ళు చేస్తున్న చేసినా చెప్పి పైసలు దొరికినాయి. ఇవి పైసలు పైసలు ఉన్నాయని చెప్పి ఏసీబీ కోర్టు తీసుకుని కుట్ర జరిగిందని చెప్పి మరి 20 పైసలు కమిషనర్ చెప్పాలే. నిన్న ఎఫ్ఐఆర్ చేసి అక్కడ అన్ని కుట్రలు అందిస్తా కమిషనర్ చెప్పాలి. పైసలు ఇవి కుట్ర ఏది? భారతీయ జనతా పార్టీ దానిలో ఇన్వాల్వ్మెంట్ ఏముంది? ఏ నాయకుడు ఇన్వాల్వ్మెంట్ చెప్పాలి? రాష్ట్ర కమిషనర్ చెప్పాలి. విస్పరితమైంది నేను. అందుకే కోర్టు మీద గౌరవం ఉంది కాబట్టి, కోర్టు మీద నమ్మకం ఉంది కాబట్టి కోర్టు పిలిచిన ఇష్టం. మునుగోడు ఎన్నికలతో ముడిపడుతుంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఇచ్చినాం. మునుగోడు ఎన్నికలు ఎట్టి బస్సులు వాళ్ళు ఓడిపోతున్నారు. మునుగోడు ఎన్నికలు ఓడిపోతున్నారు కాబట్టి అన్ని సర్వేలు భారతీయ జనతా పార్టీ అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి ఈ రోజు దొంగదారు వెతికారు. ఎప్పుడు ధర్మాలు గెలుస్తారు అక్కడికి వాళ్ళు ఏ చేశారు? ఆయన మునుగోలు అడ్డరాలు గెలిచే ప్రయత్నం చేశారు, గెలవాలనుకున్నారు. డామిడ్ కథాడ్డరికి అయిపోయింది, అన్ని మూసుకొని వెక్కారు. ఏం చేస్తాం మునుగోలో గెలిచేది భారతీయ జనతా పార్టీ? ఇప్పటికైనా ముఖ్యమంత్రికి ఏమాత్రం అక్కలు ఉన్నా కూడా కొంచెం సిగ్గుంటే కోర్టు నుంచి తప్పు ఇంతవరకు విలువంటది గెలుస్తామను. నిన్న కుట్రతో ముందు బడికి వచ్చింది, కుట్రతో బడి వచ్చింది. ఒక మంచి వ్యక్తి అని సలహా ఇస్తున్నా, కోర్టు నుంచి తప్పుకుంటే నీకు ఇంతమంత విలువంటది, లేకుంటే నీకు డిపాజిట్ రాదు. ఆయన అడ్డు కూర్చుకొని ఇక పర్మనెంట్ గా ఇంకొక సంవత్సరం అన్నతో పాటు
మరి కూడా ఉంటుంది. మనోహర్ అన్న ఒకడైతే అన్న తండ్రి చెప్పింది నడవాలి నడవాలి.